అనంతపురం జిల్లాలో ప్రవహించే ప్రతి నదికి పాడుకోవడానికి ఒక పాట ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి కొండకు వినిపించేందుకు ఒక కథ ఉంది. ఇక్కడి గ్రామీణ జీవితంలో ఎన్నెన్నో వైరుధ్యాలు దర్శనమిస్తాయి. జానపద కళారూపాల విలక్షణత ఇక్కడ కనిపిస్తుంది. అనంతపురం జిల్లాకు వేలాది సంవత్సరాల చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఉంది. ఎందరో రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయిన వారు నిర్మించిన ఆలయాలు, ఆశ్రమాలు, చెరువులు, కోటలు, శిల్పాలు, కళాక్షేత్రాలు, సమాధులు నేటికి సజీవంగానే ఉన్నాయి. అవి ఆనాటి సాంస్కృతిక జీవన ప్రతిబింబాలు. అనంతపురం జిల్లాలో శిలా చిత్రలేఖనాలు మధ్య శిలాయుగం నాటి నుంచి చరిత్ర పూర్వయుగ, సంధియుగ, తొలి చారిత్రక, మధ్యయుగ దశలన్నీ ఈ చిత్రకళలో ప్రతిబింబించాయి. ఇవి ఎక్కువగా గుహల రాతి ఉపరితలాల మీద, శిలాశ్రయాలలోనూ, ఆరుబయట రాతి బండల మీద ఉన్నాయి. శిలా చిత్రలేఖనాలను రెండు రకాలుగా వర్గీకరిస్తే, మొదటి దాంట్లో అంతరార్థాన్ని, ప్రతీకల్ని, బొమ్మలను రాతి ఉపరితలం మీద వర్ణాల పూతను వాడడం ద్వారా మలిచాడు. ఈ పద్ధతిని చిత్రాల చిత్రరూప సంకేతాలు అని పిలుస్తారు. రెండవ దాంట్లో రాతిని తొలచడం ద్వారా చిత్రించడం కనిపిస్తుంది. రాయి మీద రాతితోనో, లోహంతోనో అనుకున్న రీతిలో ముఖ్య ఉద్దేశపు ప్రతీకను లేదా ఆ బొమ్మను చిత్రించడం జరిగింది. 1867-68లో ఏసి కార్లే అనే వ్యక్తి భారతదేశంలోని శిలా చిత్రాల గురించి తొలిసారిగా వెలుగులోకి తెచ్చాడు. 1957లో పూణేకు చెందిన విష్ణు ఎస్ వాకంకర్ మధ్యప్రదేశ్లోని భింబేక్టాలో ఉన్న వేలకు వేలుగా ఉన్న శిలా చిత్రాలను కనుగొన్న తర్వాతే ఈ పరిశోధన ఊపందుకుని ఎంతో ముందుకు సాగింది. అసంఖ్యాకమైన ఇన్ని శిలా చిత్రాలు ఉన్న స్థావరం ప్రపంచంలో మరొకటి ఎక్కడా లేదు. మధ్య శిలాయుగం చిత్రలేఖన దశలో సాధారణంగా అడవి జంతువులు ప్రముఖంగా చిత్రితం కాబడ్డాయి. మానవాకృత చిత్రాలు, మానవ చిత్రాలు, ముసుగు ఉన్న మానవ ఆకృతులు, రేఖా గణిత నమూనాలు, చేతి ముద్రల ఆధారాలు మొదలైన ఉన్నాయి. అన్నీ ఎరుపు రంగులో ఏకవర్ణంలోనే ఉన్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవి మధ్య శిలాయుగ చిత్రలేఖన స్థావరాలని మనం చూడొచ్చు. ఈ బూదగవి కొండ వచ్చిండు. ఇక్కడ ముఖ్యంగా కొన్ని ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే ఆ గుహల్లో నివాసం లాగా ఉండి అక్కడ అతను చూసిన కొన్ని అనిమల్ ఫిగర్స్ ను, హంటింగ్ సీన్స్ ను, కొన్ని బొమ్మలను అతను వేయడం జరిగింది. ఓన్లీ న్యాచురల్ కలర్స్ తో వేయడం వల్ల ఆ పెయింటింగ్స్ ను, అది కూడా ఎలాగంటే రాక్ షెల్టర్స్ కింద వేసేవాడు లేదా కేవ్స్ బయట వేసేవాడు, కేవ్స్ లోపల ఈ వాల్స్ మీద వేసేవాడు అనమాట. అలా వేయడం వల్ల అవి ఇప్పటికి కూడా అలాగే నిలిచిపోయినాయి అనమాట. పైన మనకు రెడ్ ఆఖర్ కలర్లో అతను వేసిన పెయింటింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ దాదాపు మెసోలిథిక్ కాలంలో కొన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి, కొన్ని అనిమల్ ఫిగర్స్ ఉన్నాయి. మెసోలిథిక్ పీరియడ్ నుంచి అంటే దాదాపు ఒక 8000 సంవత్సరం నాడే ఇక్కడ మనిషి సంచరించి ఆ విధంగా పెయింటింగ్స్ అన్ని వేసి ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తున్న వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అనంతపురం జిల్లాకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఈ ఏనుగు వేలు చూస్తే మనము ఈ కేవ్స్ లో అబ్జర్వ్ చేస్తే అక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పెయింటింగ్స్ అబ్జర్వ్ చేస్తే గనక అతను చేతిలో ఆయుధము ధరించే స్టేజ్ కు రావడం అంటే గనక ఒక అడ్వాన్స్ స్టేజ్ అని ఊహించుకోవచ్చు మనము. ఈ అడ్వాన్స్ స్టేజ్ లో అతను ఆయుధాలతో ప్రొటెక్షన్ తను చేసుకుంటూ, హంటింగ్ చేసుకుంటూ, గ్రూప్స్ ను రక్షించుకుంటూ వెళ్ళేవడం తెలుస్తుంది. ఇవి మెగాలిథిక్ ట్రాన్స్మిషన్ పీరియడ్ లో వేసి ఉండొచ్చుగా చెప్పుకోవచ్చు మనము. అంటే మెగాలిథిక్ పెయింటింగ్స్ మనకు చాలా తక్కువ, రేరు. అలాంటిది మనకు ఈ ప్రాంతంలో ఉండడం చాలా గొప్ప విషయం అన్నమాట. యానాది కొండ, యానాది గుహ అని పిలిచే ఒక ప్రాంతంలో ఉన్నాం మనము. దాదాపు ఒక 8000 సంవత్సరం నాడు మిశ్రమ శిలాయుగం వచ్చేపాటికి ఎప్పుడైతే ఫైర్ తెలుసుకున్నాడో అప్పుడు ఇలాంటి గుహలను, రాక్ షెల్టర్స్ ను అనుకూలంగా చూసుకుంటూ చిన్న చిన్న అతను చూసిన అనిమల్స్ యొక్క డ్రాయింగ్స్ వేయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా మనం చూస్తే గనక ఇక్కడ రెడ్ ఆకర్ కలర్లో ఇక్కడ ఒక హంపుడ్ బుల్ కనిపిస్తుంది. ఇదంతా మనకు దాదాపు మెసోలిథిక్ పీరియడ్ లో చెప్పచ్చు. అంటే నెక్స్ట్ పీరియడ్ కు ఆనవాలమైనప్పుడు ఇక్కడ చూసామంటే కదా, నెక్స్ట్ ఇంకా కొన్ని వైట్ పిగ్మెంట్స్ తో కొన్ని ఫిగర్స్ చూస్తున్నాం. కొన్ని పెయింటింగ్స్ కంటిన్యూషన్ వచ్చింది. అంటే మెగాలిథిక్, అర్లీ హిస్టారిక్ పీరియడ్ కూడా, అంటే హార్స్ రైడింగ్ కూడా చూడొచ్చు మనము. టైగర్ ఫిగర్ కనిపిస్తుంది, స్పైడర్ వెబ్ ఉండేటివి. అలాగే ఇక్కడ చూస్తే ఫిషింగ్, ఫస్ట్ వెరీ బిగినింగ్ మనకు రెడ్ ఆకర్ కలర్ వస్తుంది, తర్వాత దీంట్లో మనకు ఇట్లా వైట్ పిగ్మెంట్స్, తర్వాత కొన్ని రేర్ గా గ్రీన్ లో బ్లాక్ కలర్ లో ఉండేటివి ఉన్నాయన్నమాట. అంటే సే ఒక 10,000 ఇయర్స్ బ్యాక్ జరిగిన మనిషి అనేవాడు ఇక్కడ ఇలా సంచరించాడు అని ఇవన్నీ మనకు ట్రేసెస్ అన్నమాట. ఆది మానవుడి అడుగు జాడల ఆనవాలు ఇదిగో, అనంతమైన ఘన చరిత ఇది మానవాళి వినుకో.
మానవ జీవన పరిణామంలో మలుపులెల్నో కనుగో మన పూర్వీకుల అవతారాల అంతరంగ కథనం అమోఘం అద్భుతం అద్వితీయం అనంత వైభవం పురుడు పోసుకుంటే చాలు అనంతపురములో జన్మధన్యమే కదనా అనంత చరితలు జన్మధన్యమే కదా నా అనంత చరితలు నా జన్మధన్యమే కదా నా అనంత చరితలో